మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికి సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకోసం స్పెషల్ గా బ్లాక్ రైస్ తీసుకొచ్చాం. ఇది బ్లాక్ రైస్ అంటారు కానీ దీంట్లో మనం వండిన తర్వాత బాగా ఆ వంకాయ పర్పుల్ కలర్ దీంట్లో వచ్చేస్తుంది. అయితే ఈ రైస్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే దీంట్లో మనకి ఆరోగ్యంగా ఉండి మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండే ఆ గుణాలు మన బాడీ తట్టుకునే గుణాలు ఈ రైస్ ఇస్తుంది. అయితే ఈ రైస్ మార్కెట్లో మీకు 200-250 రూపాయలకి దొరుకుతుంది. ఇది అస్సాం ప్రాంతంలో ఎక్కువగా తింటారు కానీ ఇటీవల మన తెలుగు రాష్ట్రంలో కూడా ఈ రైస్ని పండిస్తున్నారు. మనకు వచ్చే వెరైటీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మామూలు అన్నం బదులు ఈ రైస్ కూడా మనం వండి తినవచ్చు. సో ఈ రైస్ మనం వండేటప్పుడు మామూలు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రైస్ కుక్కర్లో కూడా పెట్టి మీరు కుక్ చేయొచ్చు. నేనైతే యూజువల్గా ఈ రైస్ మనం చేసుకునేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టినా చక్కగా బాగుంటుంది. అయితే మనం ఈ రైస్ని స్వీట్లలో ఎక్కువగా చేస్తారు ఎందుకంటే దీంట్లో ఒక ఉడికిన తర్వాత ఒక జిగురులా ఆ వచ్చే గుణం తోటి చూడడానికి కూడా కంటికి చాలా అందంగా ఉంటుంది ఈ బ్లాక్ రైస్. దీంట్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కానీ మీరు మార్కెట్లో వెళ్ళి బ్లాక్ రైస్ అడిగి తీసుకొచ్చి తప్పకుండా నేను చేసే స్వీట్ అన్న ట్రై చేయండి, లేకపోతే దీన్ని అన్నంలా వండుకొని తినండి. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. మనం బియ్యం కూడా మనకి మార్కెట్లో ఎన్నో రకాల బియ్యం దొరుకుతాయి. మనకి రెడ్ రైస్ దొరుకుతుంది, బ్రౌన్ రైస్ దొరుకుతుంది, పాలిష్డ్ రైస్ అంటారు, ఇవంటారు అవంటారు ఇప్పుడు. సో మీరు తీసుకొచ్చి ఒక్కొక్కసారి, ఇప్పుడు కేరళ వంటలు మనం చేసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం తెల్ల బియ్యంతో తింటే ఆ కేరళ వంటకాలు తిన్న ఫీలింగ్ రాదు. అవును, మొదట్లో తినేటప్పుడు కొంచెం ఏంటి ఇలా ఉంది, ఎందుకంటే మనందరికీ అన్నము అంటే ఇలా సాంబార్ పోసి ఇలా జుర్రు జారిపోవాలి. కానీ యావత్ ప్రపంచంలో అది పాస్తా అయినా రిసోర్ట్ అయినా ఈ రైస్ లాంటిది ఏదన్నా తినేటప్పుడు దాంట్లో అంటే వాటిలలో తినేటప్పుడు ఆల్ దంతే అంటారు, అంటే రైస్ ఫీలింగ్ రావాలి. సో ఈ రైస్లలో ఆ నట్టీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. అంటే కొంచెం నట్టీ ఫ్లేవర్గా ఉంటుంది రైస్, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం మామూలు ఉడికించుకున్నట్టే ఉడికించుకోండి కొంచెం. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్లో వేసేసి ఈ రైస్ని కుక్ చేసుకున్నాను. ఇది రంగు కొంచెం ఆ వంకాయ రంగు కలర్లో వచ్చేసింది. సో ఇది నా షెఫ్ కోట్ రంగులోనే మనకు వచ్చేసింది. అయితే దీంట్లో చెప్పాను కదా ఒక మంచి ఆ టేస్ట్ బాగా పెంచేది ఉంటుంది, దీన్ని స్వీట్లు కూడా మనం చేసుకొని తినొచ్చు. అందుకని చెప్పేసి ఈరోజు ఈ బ్లాక్ రైస్ తోటి మీకు సింపుల్ పాయసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా మరొక రైస్ ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ తీసుకొచ్చి చేస్తున్నాను. మరొకటి ఏంటంటే నాకు చాలా సంతోషం, మన తెలుగు రాష్ట్రాల్లోనే పండిన రైస్. ఈ రైస్ నాకు తెలిసిన వాళ్ళే పండించింది, జనార్దన్ రెడ్డి గారు అని. ఆయన ఈ బ్లాక్ రైస్ స్పెషల్గా పండించారు, నాకు నా కోసం కూడా పంపించారు. బ్లాక్ రైస్ ఎన్నో సంవత్సరాలుగా తింటున్నాను. ఇదివరకు కూడా నేను రెసిపీలు మీకు చేసి చూపించాను. ఇది రాగానే మళ్ళీ ఆ స్వీట్ గుర్తుకొచ్చేసింది, ఆ అస్సాంలో నేను తిన్న బ్లాక్ రైస్ గుర్తుకొచ్చేసింది. ఇది ఒక్క రైస్ ఇంత ప్రయాణం చేపిస్తుంది అంటే ఒకటి చూడగానే మంచి ఆ రుచులన్నీ గుర్తుకొచ్చేసాయి. కాబట్టి మీకోసం కూడా ఈరోజు నేను ఈ పాయసం రూపంలో ఇది చేసి చూపించేస్తాను. మన ఈ స్వీట్ చేసుకోవడం కోసం మనం నెయ్యిలో చక్కగా మన జీడిపప్పు ఇవన్నీ వేయించుకుందాం. అంటే లైట్గా వేయించుకొని మన ఈ నల్ల బియ్యంతో చేసుకునే పాయసంలో నేను జీడిపప్పు, అంటే నెయ్యి బాగా వేడెక్కక ముందే వేసుకోవాలి, లేకపోతే ఈ జీడిపప్పులు ఒట్టిగానే మాడిపోతాయి. ఇందులో మనకి చిరోంజి గింజలు, అలాగే ఇందులో కట్ చేసిన బాదం ముక్కలు, ఇవి వేసుకొని లైట్గా వేయించుకుంటూ ఇందులో కిస్మిస్ కూడా వేసుకోండి. అయితే కొబ్బరి, పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి, మీరు ఎండి కొబ్బరి ముక్కలు అయితే ముందే వేసుకోవచ్చు. లేదనుకోండి లైట్గా జీడిపప్పు మనకి కలర్ వస్తుంది అన్నప్పుడు ఇందులో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసాను. నాకు నట్స్ అంటే చాలా ఇష్టం. నాకు పాయసంలో రకరకాల నట్స్ అన్నీ ఉండాలి, ఖర్జూర పండు లేదా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏ వేసినా చాలా ఇష్టంగా తింటాను. సో ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ వేసాం, ఆ జీడిపప్పు కూడా మనకి చక్కగా వేగుతుంది, అలాగే కిస్మిస్ లైట్గా ఉబ్బింది. సో ఇలా కొంచెం జీడిపప్పు కలర్ వచ్చేస్తే చాలు, ఎందుకంటే పచ్చి కొబ్బరి అయితే కలర్ రాదు. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం, కిస్మిస్
ఇలా లైట్గా ఉబ్బిపోయింది. ఇందులో నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బ్లాక్ రైస్ బియ్యాన్ని ఇందులో మనం వేసేసుకుందాం. అంటే ఇలా బ్లాక్ రైస్ వేసి ముందుగానే వేడి చేసి పెట్టుకున్న పాలని కూడా ఇందులో వేసేసుకోండి. వేసి మంట పెంచేసేయండి. మనము ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ని ఈ పాలతో పాటు స్లోగా కుక్ చేసుకోండి. మనం బెల్లం కానీ ఏదైనా వేసామనుకోండి, ఆ రైస్ ఉడకడం ఆగిపోతుంది. మనకి రైస్ కన్సిస్టెన్సీ మనకి మన పెరుగన్నంలో ఎలా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అలా వచ్చేంత వరకు మనం పంచదార వేయకూడదు. ఎప్పుడైనా కానీ నేను కొన్నిసార్లు చాలామంది ఇళ్లలో వాళ్ళకి అంటే కొత్తగా వంటలు చేసేవాళ్ళు రైస్ వేసి పాలు పోసేసి దాంట్లో పంచదార వేసేస్తారు. ఒక్కసారి పంచదార వేశారంటే బియ్యం ఉడకడానికి చాలా కష్టం. మళ్ళీ దానికి ఉడికించవచ్చు, టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అంత కష్టం పడాల్సిన అవసరమే లేదు. కేవలం నీళ్లు పోసేసుకొని మనం ఈ బ్లాక్ రైస్ని సగం కుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫుల్ పాలల్లో ఉడికించినా కానీ అది కింద అంటుకుని కొంచెం అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ నీళ్ళల్లో కుక్కర్లో వేసి ఉడికించాను. ఆల్మోస్ట్ రైస్ సాఫ్ట్గా అయిపోయింది. కానీ ఈ పాలను కూడా చక్కగా పీల్చుకునేడానికి మనం ఇప్పుడు పాలు పోసేసి దీన్ని చక్కగా ఉడికిద్దాం. ఆ ఉడికి ఈ పాలు కూడా ఆ రంగు మనకి ఆ పర్పుల్ కలర్లో అంటే బ్లాక్ రైస్ ఒక మంచి పర్పుల్ కలర్ మనకు తీసుకొస్తుంది. ఆ కలర్ వచ్చి చిక్కబడేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి స్లో మంటలో. ఇప్పుడు ఈ నల్ల రైస్ మనకి ఉడికింది. దీంట్లో మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, కావాలంటే మనం పంచదార కూడా వేసుకోవచ్చు. దీనికి సరిపడా నేను వేసుకుంటున్నాను. నాకు ఒట్టి బెల్లం కంటే కొంచెం పంచదార కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పీల్చిన తర్వాత ఏదైతే మిల్క్ ఉందో అది కూడా కొంచెం ఇదంతా పీల్చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఆ వైలెట్గా మనకు కలర్ వస్తుంది. ఈ బ్లాక్ రైస్ తోటి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఇలా నోట్లో కరిగిపోతూ ఒక మంచి ఆ నటీ ఫ్లేవర్ లాంటి టేస్ట్ ఉంటుంది. సో దీన్ని స్లోగా ఈ విధంగా మనం వేసేసి కుక్ చేసుకోండి. దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. అందులో నట్స్, మనం కిస్మిస్, జీడిపప్పు అవన్నీ కూడా వేసాం. క్రీమీ క్రీమీగా ఒక మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీ టేస్టీగా ఉండే ఈ పాయసం తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, నేను మామూలుగా కూడా ఈ బ్లాక్ రైస్ వండుకొని వేరే కూరలతో వాటితో కూడా ఎంజాయ్ చేస్తాను. ఇలా పాయసం రూపంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నా ఉద్దేశం ఈరోజు మీకు మరో ఈ బ్లాక్ రైస్ని పరిచయం చేయడం. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే పండిస్తున్నారు కాబట్టి మార్కెట్లో వెళ్ళి తెచ్చుకోండి. కొంచెం ఖరీదు ఎక్కువ ఉన్నా ఒకసారి రుచి చూడక తప్పదు. నచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ రుచి చూస్తాం. డిష్ ఇంకో కొంచెం సేపు అయిన తర్వాత రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఆ లైట్ పర్పుల్ కలర్లో ఇది భలే ఉంది. అయితే మీరు పాలు పోస్తే ఈ కలర్ ఉంటుంది, లేకపోతే ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది. మీకు కావాలి అంటే మనకి అలవాట్లో ప్రతి స్వీట్లలో ఇలాచీ వేసుకుంటాం కదా, మనము ఇలా లైట్గా కొట్టేసి దీన్ని దాంట్లో ఉన్న సీడ్స్ మాత్రం ఇందులో వేసుకోండి. కొంతమంది ఆ పొట్టు వచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు, అలాంటి వాళ్ళు అయితే దీన్ని మొత్తం వేసుకోండి. అయితే ఆ వేడిలో వేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు ఇలాచీ. మనము ఆ వేడి మీద నుంచి తీసిన తర్వాత వేసుకుంటే మనకి ఆ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ గుమగుమలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి వేసాను, పర్ఫెక్ట్. నాకు కావలసినట్టు జీడిపప్పు అన్నీ వేసుకున్నా. వేడిగా తినేటైతే మనం కొంచెం చిక్కగా చేసుకోండి, చల్లగా తినేటైతే కొంచెం లైట్గా కొంచెం పలసగా చేసేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చిక్క చిక్కగా అవుతూ ఉంటుంది అంటే చల్లగా అవుతున్న కొద్దీ. సో ఏ పాయసం అయినా అవుతుంది. సో మన సింపుల్ నల్ల బియ్యంతో పాయసం వెరైటీగా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. దేశ విదేశాల వంటలు కూడా మనం సొంతం చేసుకోవడానికి ఇలాంటి అద్భుతమైనవి ట్రై చేయాలి. మనకి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి. మీరు బ్లాక్ రైస్ ఆ రైస్లో ఉన్న ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించండి. ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఆగేదే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది.
బ్లాక్ రైస్ తో పాయసం. ఈ నల్ల బియ్యం ఎస్సాం ప్రాంతంలో ఎక్కువగా చేసేది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు. కొంచెం నట్టిగా ఉండే ఈ రైస్ ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఈ రోజు స్వీట్ రూపంలో పాయసం రూపంలో చేయడానికి ముందుగా బ్లాక్ రైస్ ని మనం కడిగేసి 1:3 చప్పున నీళ్లు తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొంచెం ఘీ వేసి దాంట్లో జీడిపప్పు, చిరోంజి, బాదాం, కిస్మిస్, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసి లైట్ గా రోస్ట్ చేసుకోండి. ఉడికించిన బ్లాక్ రైస్ ని అందులో వేసి పాలు పోసి దాన్ని ఆ పాలంతా పీల్చుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత బెల్లం అలాగే పంచదార వేసి దీన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది చిక్కగా అయి దగ్గరకు వస్తుందో కొంచెం యాలకుల పొడి వేసి వేడి వేడిగా వడ్డించుకోండి. భలే అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు సూపర్ షెఫ్ వంటకాలు. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.